కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న ఆశా వర్కర్లు చేస్తున్న సేవలకు పాదాభివందనం చేయాలని రాష్ట్ర మంత్రి పేర్ని వెంకటరామయ్య నాని అన్నారు. మచిలీపట్నం ఆర్ఎన్బి అతిథి గృహంలో బెరాకా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏఎన్ఎంలకు పట్నంలోని పెయింటర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్ద ఎత్తున పేదలకు సేవ చేసే మనసుండటం గొప్ప విషయం. అయితే దానిని మచిలీపట్నంలో బెరాకా మినిస్ట్రీస్ తరపున కిరణ్ పాల్ వితరణ అందించడం ఆనందంగా ఉందని మంత్రి నాని తెలిపారు. బెరాకా మినిస్ట్రీస్ తరపున ఈ కరోనా కర్ఫ్యూ మూలంగా పని చేస్తే కానీ ఇల్లు గడవనటువంటి ఇబ్బందులు పడేటువంటి వారందరినీ గుర్తించి అలాగే వారిలో ప్రధానంగా వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి అమోఘమైన సేవ అందిస్తున్నటువంటి ఉద్యోగస్తుల్లో ఫ్రంట్ లెవెల్లో ఉన్నటువంటి ఆశా వర్కర్ని 80 మంది ఆశా వర్కర్లకి అలాగే పెయింటర్స్ గోడల మీద రంగులేసేటువంటి పెయింటర్స్ ఉన్నారు వారికి కూడా ఎక్కడ పని లేదని చెప్పిన బెరాకా మినిస్ట్రీస్ వారు గుర్తించారు వారికి. అలాగే మచిలీపట్నం నుంచి పెదపట్నం గొల్లగూడెం వరకు ఉన్నటువంటి వారు గుర్తించినటువంటి పేదలందరికీ సుమారు 1800 మందికి ఈ రోజున 9 రకాల వంట సరుకుల్ని అందించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున పేదలకు సాయం చేసేటువంటి మనసు కలగటం గొప్ప విషయం. అయితే దాన్ని ఇక్కడ మచిలీపట్నంలో ఆ వితరణ అందజేసినందుకు బెరాకా మినిస్ట్రీస్ వారికి అట్లాగే దాని చైర్మన్గా ఉన్నటువంటి కిరణ్ పాల్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అట్లాగే ప్రభువుని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి ఎంతోమంది అవసరంలో ఉన్నటువంటి వ్యక్తులకి అండగా నిలవటానికి ప్రభు వారికి వారి చేతులను ఇంకా మరింత బలం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. 19 తో ఈ లాక్డౌన్ వలన ఉపాధి కోల్పోయి అదే రీతిగా ఏ రోజు పని చేసుకున్నారో సంపాదించుకున్న అనేక మంది ఇబ్బందులు పడటం క్షేత్రస్థాయిలో చూడటం జరిగింది. నేను తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆహారం అందించడం, అది కొంతమందికి నచ్చడం నచ్చకపోవటం, అంతేకాకుండా ప్రతిరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా వెళ్ళటం వలన ట్రాన్స్మిషన్ అండ్ కంటామినేషన్ ప్రాబ్లమ్స్ ఏర్పడే పరిస్థితి ఉన్న కనుక బెరాకా మినిస్ట్రీస్ అలానే మా యొక్క అనుబంధ స్నేహితులు సంస్థలైన సహాయ ఫౌండేషన్ వారు ఇంకా మరింతమంది పెద్దలతో ఆలోచన చేసిన తర్వాత డైలీ మేము వెళ్ళి మేము వల్నరబుల్ అయ్యి ఒకవేళ మాకేదన ఉంటే మా ద్వారా వాళ్ళకి ట్రాన్స్మిట్ చేసేదానికి బదులుగా ఒకేసారి వారికి ఒక 15 రోజులు సరిపడ నిత్యావసర వస్తువులు ఇవ్వడం వలన వాళ్ళ ఇంట్లో వాళ్లే పొయ్యి వెలిగించుకుని వాళ్లే పనిచేసుకుని వాళ్ళకి కావాల్సిన రీతికి వండుకుని తినే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఇంతకుముందు 4వ తారీఖు పంపిణీ చేసిన సుమారుగా 400 కిట్లు కాక ఆ తర్వాత అనేక ప్రాంతాల్లో అనేక వార్డుల్లో రైస్ అలాగే నిత్యావసరాలు పంచిపెట్టడం జరిగింది. కానీ ఈరోజు మరలా 1800 మందికి బందరపడన డివిజన్స్లో బందరపడన మండలాల్లో 1800 మందికి కుటుంబాలకు మరల నిత్యావసర సరుకులు ఈరోజు మంత్రి వర్యుల చేతుల మీదుగా అందించడం జరుగుతూ వచ్చింది. అన్నిటికంటే సంతోషకరమైంది ఫ్రంట్ లైన్స్లో ఉండి వర్క్ చేస్తున్న ఆశా వర్కర్స్కి ఇవ్వడం అనేది చాలా సంతృప్తినిచ్చింది. అంతేకాకుండా కోనేశ్వర ఆయా ప్రాంతాల్లో వారి యొక్క నైపుణ్యంతో కరోనా గురించిన అవగాహన వారి యొక్క ఆర్ట్ ద్వారా తెలియజేసిన ఆర్టిస్ట్కి ఇవ్వడం కూడా చాలా సంతోషం. సో ఇలాగా రకరకాల వర్గాల వారిని ఆదుకోవడం, వారిని ఆదరించడం అనేది దేవుడిచ్చిన ఆ కృప దయ ఆధిక్యతను బట్టి మేము దేవుని మహిమపరుస్తున్నాం. ఈ కరోనా మహమ్మారి త్వరగా మనం వదిలిపోవాలని, ప్రజలందరూ మరలా సుఖ శాంతులతో సంతోషంతో యథావిధి జీవనంలోనికి రావాలని ప్రతి దినం ప్రార్థిస్తూ అందరి క్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధికారులందరికీ కూడా కృతజ్ఞతలు.